అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని లక్క సముద్రం సచివాలయ భూమి పూజ కార్యక్రమానికి కదిరి శాసన సభ్యులు పివి సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పూల శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ ప్రభుత్వంలో మేము కూడా మీతో పాటు నడవాలనే ఉద్దేశంతో వందలాదిగా ఈ రోజు చుట్టుపక్కల పల్లెల నుండి లక్క సముద్ర గ్రామం నుండి చుట్టుపక్కల పల్లెల నుండి వందలాదిగా వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో విలీనం కావడం జరిగింది. ఈ రోజున స్వాగతం పలుకుతున్నాం సోదరులారా, తెలుగుదేశం సోదరులారా, మా పార్టీ వచ్చిన వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాం. మీ బాధ్యత మాది, మా పార్టీలోకి వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యునిగా చూసుకునే బాధ్యత మాది, మిమ్మల్ని మీకు అండగా ఉంటామని. రాబోయే రోజుల్లో లక్క సముద్ర గ్రామానికి ఏ కార్యక్రమాలు జరగాలన్నా కూడా, ఏ మంచి కార్యక్రమం కావచ్చు, మీకు రోడ్డు కావాల్సినా, నీళ్లు కావచ్చు, ఏ కావాల్సినా కూడా మీకు ఎమ్మెల్యే గారు అండగా ఉంటారని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సోదరులు. సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేలు జరిగే కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. కేవలం సంవత్సర కాలంలోనే 90% పైచిలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి దాదాపుగా 3,50,00,000 మందికి ఈరోజు ఏదో ఒక పద్ధతిలో సంక్షేమ పథకాన్ని అందించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు తీసుకురావడం జరిగింది. సచివాలయాల ద్వారా ఇప్పటికే అనేక రకాలైనటువంటి సేవలు ఈరోజు గ్రామీణ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. విత్తన సరఫరా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల ద్వారా మీ ఇంటికే సరఫరా చేసే కార్యక్రమం జరిగింది. మరి అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు కూడా అన్నీ ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. రాబోయే సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి వచ్చే సంవత్సరం నుంచి అన్ని రకాలైనటువంటి సేవలు కూడా గ్రామ సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో పూర్తిగా మీకు అందుబాటులోకి వస్తాయి. మరి అదేవిధంగా ఈరోజు గతంలో చూసాం మనందరం కూడా, ఓ పేదవాడు బియ్యం కార్డు కావాలంటే, లేదా ఒక పెన్షన్ కావాలంటే, ఒక ఇంటి స్థలం కావాలంటే ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళో ఎంతమంది చుట్టూ తిరిగి